Tales of Love theatrical trailer launch. Thank you for inviting me here, Abhi. I wish you all the best. Chala manchi actor, naaku telisi Abhi is a very good writer also. Inka chala talents unnai thanlo, avanni kuda okoka sari okokati bayatiki ravalani korukuntunnanu. And I wish ee movie ki manchi success avalani korukuntunnanu. And music is so beautiful and incredible music. And all the best. So ee film team mottham kuda naa colleagues ante Abhinav vachesi 4 years ni naa friend. Ok office lo kalisi pani chestunnam. తన ఎంత ఎఫర్ట్స్ పెడతాడంటే నాకు ఈ రోజు తెలిసింది. యాక్టింగ్ కాదు తను రైటింగ్ కూడా చేస్తున్నాడని. సో అండ్ నందన్ కూడా నాకు 2 ఇయర్స్ నుంచి కొలిగ్. రాజారెడ్డి అన్న నా ఫ్రెండ్. రమ్య కూడా హుషారులో నుంచి చేస్తూ ఉంది. ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఐ ఫీల్ నా మూవీ లాగా ఫీల్ వస్తుంది. ఎందుకంటే మొత్తం టీం అంతా నాకు తెలుసు. అండ్ యూనో అభినవ్ మా హుషారు జర్నీ కానీ అభినవ్ గురించి సపరేట్గా అందరు చెప్తున్నా హీస్ ఇంటూ రైటింగ్ అని చెప్పి. తను చాలా మల్టీ టాలెంటెడ్ అండి. సినిమాలో ఉన్న అంటే ఎంత ప్యాషన్ అంటే నేను యాజ్ అన్ యాక్టర్గా నేను ఒక యాక్టింగ్ వర్క్ చూసుకుంటూ నా బెటర్మెంట్ చేసుకుంటూ ఇలా ముందుకు వెళ్తున్న డేస్లో కూడా స్టార్టింగ్ డేస్లో నుంచి కూడా హీస్ ఇంటూ రైటింగ్, హీస్ ఇంటూ ఎడిటింగ్, హీ క్యాన్ హీల్ డూ హీస్ ఇంటూ మల్టిపుల్ అనమాట. హీస్ ఏ రైటర్, తర్వాత మ్యూజిక్ కంపోజిషన్స్ కూడా చేస్తాడు. ఎవరికి తెలియని విషయాలు ఇవి. సో సచ్ ఎ టాలెంటెడ్ పర్సన్ అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ ఈ మూవీలో వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. అందరికీ నమస్కారం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ. అండ్ థ్యాంక్ యూ కార్తికేయ గారు ఫర్ కమింగ్. అండ్ ఓకే సో మచ్ రాజిరెడ్డి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ నందన్ మళ్ళీ ఇక్కడ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. సో యా నందన్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ యువర్ నీలాంబరి. అండ్ మనీ నన్ను చాలా బాగా చూపించావు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దిస్ హోల్ ప్రాజెక్ట్. I'm really proud of Nandan and Mani, and thank you so much Abhinav for being a good co-star and you know well wisher. Abhinav inka nenu we both are friends from past 3 years and ee project kuda naku tana dwarane vachindi. And he andar cheppinaru is very you know very talented and hope you get all the success you deserve. And so yeah, our movie is going to release on 29th of this month. Hopefully mirandaru vachi mammalni bless chestaru anukuntunanu. This is our Diwali gift for you all, so please do come and watch Miles of Love. Thank you so much. Abhinavana ane vaadu lekapoyunte like I don't think so, like Miles of Love aina gaani edaina gaani ochedi kaakapoy undachu. Mem line teeskelnappudu kuda mammanni nandanannani baaga nammi maa meeda hope petti mari inta pedda project chesaru. బట్ స్టార్ట్ అవుతున్నప్పుడు కూడా మేము ఇంత పెద్దగా అవుతుందని అనుకోలేదు. బట్ సడన్లీ మాకు సిద్ధిరామ్ గారు రావడానికైనా, అర్మన్ మాలిక్ గారైనా, ఇప్పుడు కార్తికేయ గారైనా లైక్ ఈవెన్చువల్గా అది పెద్దగా అవుతూనే ఉంది. ఐ హోప్ హిట్ కూడా ఎలానే అవుతుందని కోరుకుంటున్నాను. అక్టోబర్ 29th సినిమా రిలీజ్ అవుతుంది. మా సినిమా కూడా చూడండి, చాలా బాగా తీసాం, జెన్యున్గా తీసాం, ప్రతి ఒక్కళ్ళని కష్టపడ్డాం. ఎక్కడ కూడా తప్పు జరిగింది అనేది రాదు, ఎందుకంటే సినిమా ఒక్కటే తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. అంటే మా టీంలో 18 hours, 19 hours వర్క్ చేస్తూనే ఉన్న రోజులు కూడా ఉన్నాయి. గుడ్ ఈవినింగ్ అండి. బిక్రమ్ సార్ థ్యాంక్ యూ, కార్తికేయ సార్ థ్యాంక్ యూ, దినేష్ గారు థ్యాంక్ యూ. ఫ్లవ్గా మారుతుంది చూస్తుంటే, వెరీ హ్యాపీ. ఇందులో 2 పాటలు రాశానండి, నీలాంబరి ఒకటి అండ్ ఓకే ఒకటే ఒక లైఫ్ అని. అండ్ హ్యాపీ దట్ రఘురామ్ సచ్ ఎ టాలెంటెడ్, మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అంటే ఫైర్ ఉంది, ఆ ఫైర్ ఇది మైల్స్ ఆఫ్ లవ్ రూపంలో బయటకు వచ్చింది. అండ్ హ్యాపీ అలరాజ్ గారు 2 పాటలు రాశారు, తెలియదే అండ్ గగనము దాటి. 29th వస్తున్నామండి, దయచేసి అందరూ సినిమా థియేటర్లోనే చూసి ఎంకరేజ్ చేయండి. రాజిరెడ్డి సార్ థ్యాంక్ యూ ఫర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ గుడ్ ఆపర్చునిటీ. అండ్ నందన్ బ్రో అండ్ మణి గారు వీళ్ళందరూ చాలా సపోర్ట్ ఇచ్చారు రాసడానికి. ఎస్పెషల్లీ చెప్పుకోవాల్సిన ఇంకో పర్సన్ రఘురామ్, ఇప్పుడు ఆర్ఆర్ ధ్రువంగా మీ ముందుకు వస్తున్నాడండి. నిజంగా తన ఒక సంగీత కిరటం అండి, మీకు తెలుస్తుంది సాంగ్స్ విన్నప్పుడు ఎలా అంటే. ఇప్పుడు తెలియదే తెలియదే అనే పాట సిద్ధిరామ్ గారు పాడారు, 6.5 మిలియన్ వితౌట్ ఏం ప్రమోషన్ ఏమీ లేకుండా జెన్యున్గా వచ్చిన వ్యూస్ అవి. ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ అనమాట అది నాకు. ఇంకా గగనం దాటి అని చెప్పేసి యశస్వి అనే కుర్రాడు పాడాడు, జీ సరిగా పాలు విన్నాయి అబ్బాయి. అది విన్న తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు కాంప్లిమెంట్ ఇచ్చారు, ఎస్పెషల్లీ సాయిమాధవ్ బుర్ర లాంటి వాళ్ళు నన్ను పిలిచి ఆ పాట పాడించుకొని డిఫరెంట్ ఒక మంచి ఆపర్చునిటీ మీకు కల్పిస్తామని చెప్పడం అనేది నేను మర్చిపోలేని సంఘటన సార్. నాకు మంచి ప్లాట్ఫామ్ అదే ఉంది. ఇంకా కార్తికేయ గారి గురించి చెప్పాలి అంటే, ఇలాంటి తోటి హీరోల సినిమాలకి వచ్చి మీకు కండలే కాదు మంచి గుండె ఉందని కూడా నిరూపించుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.
అభి చాలా మంచి యాక్టర్ అండి, చాలా ఈజీ, నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకోవడం కానీ ఏమి ఉండదు. చాలా మంచి యాక్టరు, మంచి భవిష్యత్తు ఉంది. పోతే ఈ నాలుగు పాటలు ఒక సినిమాలో హిట్ అవ్వడం అనేది నాటే ఈజీ అండి. నాలుగు పాటలు కూడా చాలా బాగున్నాయి, విజువలైజ్లు కూడా చాలా బాగున్నాయి, తర్వాత ట్రైలర్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని అవ్వాలని కోరుకుంటాను. దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ మూమెంట్ అండి నా లైఫ్లో, బికాస్ ఎవరికైనా ఒక అంటే ఆర్ఆర్ ధ్రువన్గా ఇది నా ఫస్ట్ మూవీ. సో ఇవాళ ఈ ప్రీ రిలీజ్లో ఇలాంటి ఒక డే కోసం నేను చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎన్నో ఇయర్స్ నుంచి నా స్ట్రగుల్ నాకు తెలిసి ఇక్కడ చాలామందికి తెలుసు ఈ విషయం. లాస్ట్ ఇయర్ 2020లో నాకు సోలో బ్రతికే సో బెటర్లో హే ఇది నేనైనా అండ్ నో పెళ్ళి సాంగ్స్ ద్వారా లిరిసిస్ట్గా కూడా బ్రేక్ వచ్చింది. బట్ మ్యూజిక్ డైరెక్టర్గా ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ వన్ గుడ్ ప్రాజెక్ట్ టు కమ్ టు మీ. అండ్ వన్ ఫైన్ డే ఈ లాక్డౌన్లో ఐ షుడ్ థ్యాంక్ మద్రా శ్రీధర్ అన్న. యాక్చువల్లీ హీ కనెక్టెడ్ మీ టు రాజిరెడ్డి బ్రో. అండ్ దెన్ ఐ డి నో ఇట్ వాజ్ అభినవ్ అనమాట. అప్పటికి ఉండిపోరాదే అనేది నాకు తెలిసి ఎన్నో షోస్లో నేను ఇట్ వాస్ మై పర్సనల్ ఫేవరెట్ సాంగ్, ఐ వాజ్ సింగింగ్ ఇట్ ఇన్ ఎవ్రీ షో ఐ వెంట్ అనమాట. అది నా ఓపెనింగ్ ఇంట్రో సాంగ్ కింద ఉండింది. సో అభినవ్ని చూసినప్పుడు ఆ రోజు అనుకున్నా ఎట్లయినా ఐ హ్యావ్ టు మేక్ దిస్ వర్క్ అండ్ ఒక గుర్తుండిపోయే సాంగ్స్ నేను చేయాలి అని ఒక సిన్సియర్గా ఐ రియలీ ఫెల్ట్ ఇట్. అండ్ దెన్ ద జర్నీ స్టార్టెడ్. ఆర్ఎక్స్ అండర్ రిలీజ్ అయినప్పుడు నేను కవర్ వర్జన్ ఫస్ట్ పోస్ట్ చేసింది నేనే పిల్లారా సాంగ్కి మ్యాంగో నుంచి. సో ఆల్వేస్ బీన్ అ ఫ్యాన్ ఆఫ్ ఆల్ యువర్ వర్క్స్. అన్ని ఫిల్మ్స్ చూస్తూ వచ్చాను. ద వే యూ గోయింగ్ యాజ్ అన్ యాక్టర్ ఇస్ లైక్ అమేజింగ్. ఇట్స్ అ ప్లెజర్ మీటింగ్ యూ టుడే ఆన్ దిస్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అన్న మీరు ఇక్కడ వచ్చినందుకు. ఐ డోంట్ హ్యావ్ ఓకే, చాలా కృతజ్ఞత. థ్యాంక్స్ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్స్ బెక్కన్ గారు, ఈజ్ లైక్ మై బ్రదర్ సపోర్టింగ్ మీ ఫ్రమ్ లాస్ట్ 5-6 ఇయర్స్. థ్యాంక్స్ సో మచ్ అన్న. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రఘురామ్ గారు. అండ్ ఈ స్టార్టెడ్ ఇస్ బ్యాండ్ నేమ్ ఆర్ఆర్ ధ్రువన్. ఈ కంపోజ్ ఫ్యాబులస్ మ్యూజిక్ అండి. యా, ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. దిస్ ఈస్ దిస్ మ్యూజిక్ ఎలివేటెడ్ ద మూవీ ఇన్ టు ద నెక్స్ట్ మైల్. ఐ థింక్ ఐ చెరిష్ మై ఇన్ మై లైఫ్ దిస్ మ్యూజిక్ ఫర్ ఎవర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ రమ్య అండ్ అభినవ్. ద కెమిస్ట్రీ ఈస్ ఎక్స్ట్రాడినరీ. యాక్చువల్లీ వి వెదర్ యూ నో ఆర్ నాట్, దిస్ మూవీ కంప్లీట్ షాట్ ఇన్ కరీంనగర్ సరౌండింగ్స్. Fabulous. They both stayed at my house and we shot for 35 days there. And we explored a lot of places there and we've never seen before in other movies. And thank you so much for supporting and cooperating me there without asking 5-star or 3-star hotels and staying with me. Once you watch the movie, you'll enjoy it. It's a very clean movie. We don't look at any commercial aspects all because when director narrated me, regular commercial movie la kaakunda very clean, you will enjoy it, you will feel a different movie. Music director endukante aina first nunchi indaka chepparu meek already modati nunchi maaku maa daggara albums chestu eppudu kalustu salahalu teeskuntu ee movie ki matram pandemic lo maa iddarni pilchi idi etti parisalu meere cheyali ani cheppi పిలిపించి తను మాట నెగ్గించుకున్నాడు. మంచి ట్యూన్స్ ఇచ్చాడు, మంచి కష్టపడి మంచి మంచి సింగర్స్తోని పాడించుకున్నాడు. పూర్ణాచారి అండ్ ఎల్లరాజు వాళ్ళు కూడా మంచి లిరిక్స్ ఇచ్చారు. రాజారెడ్డి గారు కొత్త అయినా మిగతా వాళ్ళ అంటే ఫ్రెండ్స్తోని సలహాలు తీసుకొని దీన్ని ముందుకు తీసుకొచ్చి విడుదలకు సిద్ధమయ్యారు. సో ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆదిత్య మ్యూజిక్ తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తూ. అండ్ కార్తికేయ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న మూవీని వాళ్ళు చెప్పినట్టు నిజంగానే హెల్దీగా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ ఇక్కడికి వచ్చిన నరేష్ అన్న, గాయత్రి గుప్త గారు, దినేష్, రమ్య, రైట్. సో ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ కానీ అందరికీ ప్రీ రిలీజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అవుతుంది. దానికి మెయిన్ రీజన్ అయిన అభినవ్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఫస్ట్ నుంచి వెనకాలండి నడిపించినందుకు. అండ్ ఓకే. అండ్ సార్ గోపి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసినందుకు.
అండ్ రఘురామ్ అన్న ఆరా ధ్రువన్ పక్కా సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఆయన మ్యూజిక్తో వెళ్తారు మా సినిమాని ఆయన మ్యూజిక్తో వెళ్తారు అండ్ ఆ మ్యూజిక్కి తగ్గట్టు లిరిక్స్ రాసిన అలరాజు గారు కానీ అండ్ పూర్ణాచారి గారు కానీ థ్యాంక్ యూ సో మచ్ అన్న స్మైల్స్ ఆఫ్ లవ్గా చూస్తారు డెఫినెట్గా అండ్ నన్ను సినిమా చూసిన తర్వాత కొంతమంది ఒక క్వశ్చన్ అడిగారు లైక్ కొంచెం మసాలా ఉండాల్సింది అయితే అని చెప్పేసి ఉన్నాడు నేను ఒకటే చెప్పిన సార్ నేను బిర్యానీ చేయలేదు మసాలా చికెన్ రావడానికి నేను పాయసం చేశాను స్వీట్ లవ్ స్టోరీ అని చెప్పేసి చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా హెల్ప్ చేశారు మీరు ఈవెంట్కి వచ్చి నాకు లైక్ థ్యాంక్ యూ సో మచ్ అన్న వచ్చినందుకు అండ్ బాబ్జీ గారు థ్యాంక్ యూ వచ్చినందుకు ఈవెంట్కి దినేష్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ అండ్ నరేష్ అన్న థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి థ్యాంక్ యూ ఎవ్రీవన్ హూ హాజ్ కమ్ హియర్ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ మా బాబాయ్ వెంకమ్మ వేణుగోపాల్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా గెస్ట్లు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ నేను తను స్మాల్ స్టోరీస్ అలా డిస్కషన్ చేసుకుంటూ ఈ మూవీని డెవలప్ చేసుకొని వి ఫౌండ్ ఫిలిం మేకర్ ప్రొడ్యూసర్ని పట్టుకొని వి స్టార్టెడ్ దిస్ ఫిలిం సో ఫస్ట్ శరత్ అన్న థ్యాంక్స్ డిఓపి మనీ అందరూ డిఓపి వర్క్ అంటే కెమెరా వర్కే చేసి వెళ్ళిపోతారు తను ఫస్ట్ సినిమాని హార్ట్కి తీసుకొని 24/7 ఎక్కడ పనున్నా వెళ్ళిపోయేటోడు చేయించుకుని ఒక్క కాల్ దూరం ఉంటాడు మనీ అంత హెల్ప్ చేశారు నాకు సో మా మూవీ సినిమా చూడడానికి 3 పిల్లర్స్ అండి స్టోరీ ఫస్ట్ సెకండ్ మ్యూజిక్ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఈ సినిమాది నేను 2002-2001లో చెల్లి సినిమా చూసినప్పుడు ఒక ఫీలింగ్ వచ్చిండే నేను ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకొని ఇప్పటికీ నిద్రపోతూ ఉంటా అంత ఫేవరెట్ నాకు ఆ మ్యూజిక్ ఈ సినిమాలో ఆ ఫీలింగ్ వచ్చింది నాకు ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్ తర్వాత నేను ఈ సినిమాలో ఆర్ఆర్ దగ్గరుండి మన బ్రోతోడు కూర్చొని కొన్ని దగ్గర అయితే బిలీవ్ కూడా చేయలేదు ఇది మన సినిమా మ్యూజికా అని అంత అన్ఎక్స్పెక్టెడ్ మ్యూజిక్ అంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు ఆర్ఆర్ వైస్ థ్యాంక్ యూ అన్న సో మచ్ అండ్ దట్స్ ఇట్ 29th మా మూవీ రిలీజ్ ఇఫ్ ఐఎమ్ మిస్సింగ్ ఎనీవన్ ఐఎమ్ సో సారీ మీరు తప్పకుండా 29th మూవీ చూడండి తో పాటు 3-4-5 ఇయర్స్ నుంచి నాకు మద్రాస్ శ్రీధర్ అండ్ రాజిరెడ్డి గారు మేము పరిచయం సినిమా తీయాలని తపన తనకి ఒక చిన్న సినిమా ఏదైనా ఒక సినిమా తీయాలన్నా అని వచ్చి నాతో డిస్కస్ చేస్తూ అబ్జర్వ్ చేస్తూ ఆ సినిమాలు చూస్తూ రకరకాల సినిమాలు టాక్లు జడ్జిమెంట్లు అని డిస్కస్ చేస్తున్నారు ఈ సినిమా కథ సడన్గా పాండమిక్ టైంలో అందరం ఖాళీగా ఉన్నాం తను వచ్చి ఒక చిన్న కథ వచ్చిందన్న నేను చేద్దాం అనుకుంటున్నా అని అంటే ఎవరంటే ఇక టీం అంతా చెప్పారు అభి నందన్ వాళ్ళందరూ మా ఆఫీస్లోనే అందరూ రెగ్యులర్గా కలుస్తున్న టీమే వీళ్ళందరూ కలిసి ఒక చిన్న కథని తీసుకొని చేస్తాము ఇంత బడ్జెట్లో ఇలా అనుకుంటే ఎట్లా పాసిబుల్ పాండమిక్ టైం అంటే ఆ టైంలో వాళ్ళు చాలా పకడ్బంగా ప్లాన్ చేసి ఒక 20-30 మెంబర్స్ యూనిట్ లాగా ఒక టీమ్ అపై చాలా రాజిరెడ్డి చాలా డేర్గా ధైర్యంగా స్టెప్ వేశాడు ఆ సినిమా ఎంత సేల్ అవుతుంది ఎలా అవుతుంది ఏమీ తెలియదు అప్పటి వరకు దాంట్లో ఒకటే ఒక ధైర్యం ఉంది అభినవ్ అంతకుముందు హుషార్ సినిమా హిట్ అయింది ఆ సాంగ్ హిట్ అయింది తనకు ఒక పేరు వచ్చింది వాళ్ళిద్దరు జోడీ ఆ సినిమాలో వాళ్ళిద్దరు రమ్య అభినవ్ వాళ్ళిద్దరు జోడీ తీసుకొని మిగతా టీం అంతా కొత్తది డైరెక్టర్ కొత్త నందన్ కెమెరామెన్ మనీ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అందరు కొత్త వాళ్ళతో కలిపి ఎలాగైనా సినిమా మంచి సినిమా తీయాలని నేను చాలాసార్లు చెప్పాను ధైర్యం భయపడ్డా నేనైతే ఎందుకు ఏమన్నా అదేమవుతుందేమో తీయగలుగుతారని నేను ఎప్పుడైతే వాళ్ళు నన్ను ప్రతిసారి ఆ సినిమా సాంగ్లు ట్యూన్లు అని చెప్తున్నా ప్రతిసారి సర్ప్రైజ్ చేశారు ప్రతి పాట ఒక సినిమాలో ఇందాక బాబుజీ గారు చెప్పినట్టు 3-4 పాటలు హిట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు ప్రతి పాట హిట్ అవ్వడం చాలా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడం ఆదిత్య మీ వ్యూస్ చూస్తున్నప్పుడు నేనే షాక్ అయ్యాను మంచి సింగర్స్తో పాటించినా కూడా ఆ పాటలు ఆ ట్యూన్లో దమ్ముంది లిరిక్స్లో దమ్ముంది కాబట్టి సినిమా సాంగ్ చాలా పెద్ద హిట్ అయ్యి ఈరోజు గుర్తింపు వచ్చింది ఆ సినిమాకి ఈ గుర్తింపు వచ్చిన ఈ సినిమాని వీళ్ళు 29th రోజు రిలీజ్ చేస్తున్నారు చాలా తక్కువ థియేటర్లో కాంపాక్ట్గా ఇది రిలీజ్ అవుతుంది సినిమా మీరు వచ్చి దాన్ని ఎంకరేజ్ చేస్తే డెఫినెట్లీ ఈ సినిమా చాలా ప్రీవియస్ షోలు కొందరు వేసారు చాలా బాగుందని చెప్పారు డెఫినెట్లీ సినిమా వాళ్ళు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఆశిస్తున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వెరీ హ్యాపీ టు బీ హియర్
ఇందాక నుంచి ఇక్కడ కూర్చొని ట్రైలర్ చూసాం, సాంగ్స్ చూసాం. సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి. ధ్రువన్ గారు చాలా బాగా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ డిఓపి వర్క్ చాలా బాగుంది. ఐ థింక్ డెబ్యూ ప్రొడ్యూసర్ రాజారెడ్డి గారు. అండ్ బేసికలీ మూవీ, ఏ మూవీ అయినా ఒక ప్రొడ్యూసర్ దొరకడం అనేది ఒక పెద్ద బ్లెస్సింగ్. మనకి ఎంత టాలెంట్స్ ఉన్నా ఏమున్నా ప్రొడ్యూసర్ మన మీద ఇన్వెస్ట్ చేసినప్పుడే మనకు ఫస్ట్ సక్సెస్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరు నమ్మి మనకు డబ్బులు పెడుతున్నారు కాబట్టి. అలా ఒక డెబ్యూ ప్రొడ్యూసర్ రావడం ఇండస్ట్రీకి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఐ రియలీ అప్రిషియేట్ రాజారెడ్డి గారు. అండ్ డైరెక్టర్ నందన్ గారు, ఆల్ ది బెస్ట్ సార్. మూవీ బ్లాక్ బస్టర్ మీకు చాలా మంచి పేరు, ఇంకా పెద్ద మూవీస్ చేయాలి. అండ్ హీరోయిన్ రమ్య, తను మా వనశల్లిపురమే అంట. జనరలీ హీరోయిన్స్ అంటే ఎక్కడో ఢిల్లీ నుంచో బాంబే నుంచో అలా వస్తూ ఉంటారు. సో పక్కన కూడా ఏ ఢిల్లీయో బాంబే అనుకున్నా. తర్వాత మీరు వనశల్లిపురం అంట కదా అనింది. ఇదేంటి హీరోయిన్ అంటే అక్కడ ఎక్కడి నుంచి రావాలి, మా ఇంటి పక్క నుంచి వచ్చింది ఏంటి అన్నట్టు. సో వనశల్లిపురం జనరలీ అసలు అది హైదరాబాద్ అంటేనే మా ఫ్రెండ్స్ ఏడిపిస్తారు నన్ను, ఎప్పుడు మీరు విజయవాడ రా అంటుంటారు. సో మా ఏరియా నుంచి వచ్చావు కాబట్టి సో స్పెషల్ బాండ్ నాకు. సో హోప్ నువ్వు కూడా చాలా మంచి సక్సెస్ అయ్యి మన వనశల్లిపురం పరువు నిలబెట్టాలి. అండ్ గాయత్రి అక్కస్, హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. అండ్ రెస్ట్ అందరికీ, వేణు గారు, నరేష్ గారు, అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ అభినవ్, బేసిక్గా మాకు పిల్లారా సాంగ్ బాగా హిట్ అయినప్పుడే అదే ఇయర్లో ఉండిపోరాదే కూడా హిట్ అయింది. సో హిట్ సాంగ్స్లో ఎప్పుడు ఈ టూ సాంగ్స్ ఉండేవి ఆ ఇయర్లో. అండ్ ఒక ఈ టూ సాంగ్స్కి మంచి కాంపిటీషన్ ఉండేది అప్పుడు. సో మంచి ఆ పిల్లారా ఉండిపోరాదే టైంలో సాంగ్ ఎక్కువసార్లు చూడడం, అది ఆ మెమరీ చాలా ఎక్కువ ఉండింది నాకు. బట్ దెన్ దట్ సో స్వీట్ ఆఫ్ హిమ్, నిన్న అలా మెసేజ్ పెట్టి ఇక్కడ పెట్టడం. ఐ కుడ్ రియలీ, అంటే నాకు ఐ కుడ్ సీ మై సెల్ఫ్. ఐ రియలీ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ బ్రదర్. మూవీ, ఈ మూవీ అనే కాదు, అన్ని మూవీస్ నువ్వు చేసే అన్ని మూవీస్ సక్సెస్ అవ్వాలి. యూ షుడ్ బికమ్ అండ్ రైటింగ్ డైరెక్షన్ అది ఇది అన్నారు. ఈ మధ్య చాలామంది, కొంతమంది చాలామంది కాదు కొంతమంది యాక్టర్స్ కొత్తగా వస్తున్న మా నా జనరేషన్ యాక్టర్స్ అందరు ఇలా అన్ని చేస్తున్నారు, నాకేమి అయ్యేవి రావు. అందుకే ఏం చేయాలి తెలియక టెన్షన్ వచ్చి జిమ్కి వెళ్తా ఉంటా, కండలు పెరుగుతుంటాయి అంతే. అయ్యో మనకి ఏం రా, షూటింగ్ అయిపోయాక వాళ్ళు రాస్తారు అవన్నీ చేస్తారు, మనం ఏం చేయాలని జిమ్కి వెళ్తాను అంతే. సో రియలీ విచ్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. అక్టోబర్ 29th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్.